ఆటగద రాశివ ఆటగద కేశవ ఆటగద రానీకు అమ్మ తోడు ఆటగద రాశివ. ఇప్పుడున్న అగ్ర హీరోలల్లా ఈ తరం హీరోలల్లా ఏదన్నా క్యారెక్టర్ చేయాలంటే ఎవరు బాగా డెడికేటెడ్గా ఆ యాసని కానీ దేన్నైనా కానీ. నీ క్వశ్చన్ ఏముందంటే ఇక నువ్వు ఎవరితో మిగతా ఏ హీరోలతో నెక్స్ట్ నుంచి చేయట్లేదు వేషం? డైరెక్టర్ కథ ఎట్లుండదు మరి, ఎయిటీస్లకి ఇప్పుడుకి తేడా అయింది. ఇప్పుడు ఎట్లా లేదు తీసి బారే ఇంకోటి పెట్టు వాడు తురుం ఖానా అని చల్. తల్లిబొక్క విషయం ఉన్నదో ఇదే వేరే ప్రాంతాలలో అయితే, ఇక్కడ తెలంగాణలో కాకుండా వేరే ప్రాంతాలు అయితే విషయమే కాదు. ఫుడ్ అనేది గౌరవానికి సంకేతం అది. కావాలంటే నీకు మొత్తం నాలుగు మేకలు నీకే కోసి పెడతా అంటాడు, అది కాదు అక్కడ నన్ను గౌరవం నేను ఉన్నాగా ఆయన నాకు కాకుండా ఇంకోళ్ళకి ఇస్తావు అది కదా. ఫ్యానిజం అనేది ఎట్లుండాలి? చిన్న ముక్కలే ఎప్పుడు సార్ ఫ్యాన్స్కి మనం ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాం. గౌరవించాలి, తప్పులు ఉంటే చెప్పగలగాలి సార్ అది ఆ వేషం మీరు చేయడమే సార్ అని చెప్పగలగాలి. సో సినిమాల్లో ఇప్పటికీ కూడా ఇంకా సాధారణపు ఒక మనిషికి ఎంటర్ అవ్వడం అనేది చాలా కష్టం. వచ్చేవాళ్ళు ఏమి తెలియకుండా, నాటకాలు తెలియకుండా, భాష తెలియకుండా వచ్చేవాళ్ళు ఎక్కువ. హీరోస్కి కూడా ఒక సామాన్యుడు యాక్టర్ అవ్వాలన్నా డైరెక్టర్ అవ్వాలన్నా రైటర్ అవ్వాలన్నా కష్టమే. కష్టమంటే టాలెంట్ ఉంటే కొంచెం లేట్గానైనా గుర్తింపు వస్తుంది. ఇక తిట్టినట్టు అనిపించాం కానీ నెక్స్ట్ లైన్లో ఆ మనిషికి ఆ తిట్టు గుర్తుండొద్దు. దాని పేరు ఏంటంటే నిందా. మామూలు కాదు సార్, నువ్వేం మామూలు దానివైంది రాములమ్మ.